శ్రీ నందప్రసాద్ గారు శ్రీకాకుళం జిల్లా కనిమెట్ట గ్రామంలో జన్మించారు. ఈయన కంప్యూటర్ సైన్స్ పట్టభద్రుడు. 1996 సంవత్సరంలో నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిట్ కంప్యూటర్స్ అనే సంస్థను స్థాపించి ప్రభుత్వ గుర్తింపును పొందిన కంప్యూటర్ కోర్సులను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 కేంద్రాలలో వేలాది మంది విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణను ఇచ్చేవారు. ఆ రోజుల్లోనే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో గల అనేక డిగ్రీ కళాశాలలలో గెస్ట్ లెక్చరర్గా కంప్యూటర్ సైన్స్ను బోధిస్తూ మంచి గుర్తింపును పొందారు. మరి కంప్యూటర్ కోర్సులలో అనేక పుస్తకాలను కూడా రాశారు. తరువాత 1998 సంవత్సరంలో సామాజిక పాలిటెక్నిక్గా పేరుగాంచిన సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సిఐటిఈ అనే సంస్థను ప్రారంభించి ఒక ప్రక్క కంప్యూటర్ రంగాన్ని, మరో ప్రక్క గ్రామీణ యువతీ యువకుల జీవన వికాసానికి కృషి చేస్తున్న సందర్భంలో అతను స్థాపించిన ఎన్ఐటి మరి సిఐటిఈ అనే సంస్థల ద్వారా యువతీ యువకులకు చేస్తున్నటువంటి అనేక సేవలకు గాను, మరి ముఖ్యంగా ఐటీ విద్యార్థి ఉద్యమాన్ని నిర్వహించినందుకు గాను ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఐటీ ఆంటర్ప్రెన్యూర్ అవార్డును మరి ప్రశంసలను పొందడం జరిగింది. ఐటీ కాలమ్నిస్ట్గా జర్నలిజం రంగంలోకి ప్రవేశించి అనేక సామాజిక రాజకీయ వ్యాసకర్తగా ఎన్నో పత్రికలలోనూ మరి మ్యాగజైన్స్లోనూ వీరి వ్యాసాలను ప్రచురించడం జరిగింది. తరువాతి కాలంలో సీనియర్ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ట్రేడ్ మెంబర్గా, ముఖ్యంగా అసోసియేటెడ్ న్యూస్ సర్వీసెస్ అన్న సంస్థ నుంచి అనేక సంవత్సరాలుగా న్యూస్ కరెస్పాండెంట్గా కొనసాగుతున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో 2024 సంవత్సరం సెప్టెంబర్ 8 తేదీన హైదరాబాద్ లో అత్యంత ఘనంగా నిర్వహించనున్న ధ్యానరత్న హిమాలయ తత్వదర్శి బిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ గా విశేష సేవలు అందించినటువంటి శ్రీ నందప్రసాద్ గారి 3వ స్మృతి స్మరణోత్సవ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ నిర్వహణలో జరుగుతున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ 8 తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కొనసాగుతుంది. వేదిక సాయిబాబా దేవాలయం, గోకుల్ ప్లాట్స్, వసంతనగర్, కూకట్పల్లి, హైదరాబాద్. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు